2024 జులై 8 దినఫలాలు మేషరాశి. రోజంతా సానుకూలంగా సాగిపోతుంది. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు, చేపట్టే ప్రయత్నాలు తప్పకుండా సత్ఫలితాలనిస్తాయి. ఇంటికి సంబంధించి కొత్త పనులు చేపడతారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో బాధ్యతలు ఎక్కువ అవుతాయి. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా సాగిపోతాయి. పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. ఆర్థిక లావాదేవీలు పర్వాలేదనిపిస్తాయి. నిరుద్యోగులకు సమయం బాగా అనుకూలంగా ఉంది. వృషభ రాశి. ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. కొన్ని పనుల విషయంలో వ్యయ ప్రయాసాలు ఉండవచ్చు. కుటుంబ సభ్యుల మీద ఖర్చు పెరుగుతుంది. ఏ విషయంలోనూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. వృత్తి వ్యాపారాల్లో లాభాలు పర్వాలేదనిపిస్తాయి. ఉద్యోగంలో బాధ్యతల మార్పు జరుగుతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. మొండి బాకీలు వసూలవుతాయి. విద్యార్థులు చదువుల మీద శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది. మిథున రాశి. ఉద్యోగంలో మీ శక్తి సామర్థ్యాలను అధికారులు గుర్తిస్తారు. వృత్తి వ్యాపారాల్లో కొద్దిగా లాభాలు పెరుగుతాయి. ముఖ్యమైన వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. ఇతరుల విషయాల్లో కల్పించుకుని ఇరకాటంలో పడతారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. కొందరు మిత్రుల సహాయంతో ముఖ్యమైన వ్యవహారాల్ని చక్కబెడతారు. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. జీవిత భాగస్వామితో విహారానికి వెళ్లే అవకాశం ఉంది. పిల్లలు కొద్ది శ్రమతో మంచి ఫలితాలు సాధిస్తారు. కర్కాటక రాశి. ప్రతి పనిలోనూ వ్యయ ప్రయాసాలు ఎక్కువగా ఉంటాయి. తిప్పట బాగా పెరుగుతుంది. వైద్య ఖర్చులు కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. ఇంటికి బంధువుల రాకపోకలుంటాయి. ముఖ్యమైన వ్యవహారాల్ని సకాలంలో పూర్తి చేస్తారు. అదనపు ఆదాయ ప్రయత్నాలు సఫలమవుతాయి. వృత్తి వ్యాపారాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండడం అవసరం. ఉద్యోగంలో ప్రతిభకు శ్రమకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. ఆదాయం ఆరోగ్యం నిలకడగానే ఉంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. సింహరాశి. అనుకూలతలు ఎక్కువగా ఉంటాయి. అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. వ్యాపారాలు ఆశించిన విధంగా పురోగతి చెందుతాయి. ఆరోగ్యం కొద్దిగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల మీద ఖర్చు పెరుగుతుంది. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం అవసరం. వ్యక్తిగత సమస్యల నుంచి చాలా వరకు బయటపడతారు. విద్యార్థులు బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. కన్యరాశి. రోజంతా సాదాసీదాగా సాగిపోతుంది. వృత్తి ఉద్యోగాల్లో పని ఒత్తిడి వల్ల విశ్రాంతి తగ్గుతుంది. వ్యాపారాల్లో రాబడికి ఆశించినంతగా పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. ఆరోగ్య విషయంలో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది. ఉద్యోగం మారడానికి సమయం అనుకూలంగా ఉంది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆదాయానికి లోటు ఉండదు. అనవసర ఖర్చులు ఇబ్బంది పడతాయి. మిత్రులు ఆర్థిక సహాయం కోసం బాగా ఒత్తిడి చేస్తారు. తులరాశి. సమయం బాగా అనుకూలంగా ఉంది. ఎంత సద్వినియోగం చేసుకుంటే అంత మంచిది. ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలమవుతుంది. వృత్తి వ్యాపారాల్లో కార్యకలాపాలు లావాదేవీలు బాగా వృద్ధి చెందుతాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి సహాయ సహకారాలుంటాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆహార విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. విద్యార్థులు కొద్ది శ్రమతో విజయాలు సాధిస్తారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. వృశ్చిక రాశి. కుటుంబ జీవితం సాదాసీదాగా గడిచిపోతుంది. బంధువుల నుంచి 1-2 శుభవార్తలు వినే అవకాశం ఉంది. ఇంటా బయట కాస్తంత ఒత్తిడి ఉన్నప్పటికీ పనులన్నింటినీ పూర్తి చేస్తారు. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో కొద్దిపాటి శ్రమ తిప్పట ఉంటాయి. వృత్తి వ్యాపారాలు బాగా బిజీ అయిపోతాయి. కొన్ని వ్యక్తిగత సమస్యల నుంచి అనుకోకుండా విముక్తి లభిస్తుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. విద్యార్థులకు శ్రమ ఎక్కువగా ఉంటుంది. ధనుసు రాశి. ఉద్యోగ జీవితం సాఫీగా హ్యాపీగా సాగిపోతుంది. అధికారుల నుంచి అనుకూలతలు పెరుగుతాయి. సహోద్యోగులతో కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఒకరిద్దరు బంధుమిత్రులకు సహాయం కూడా చేస్తారు. ఆరోగ్యానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. చిన్ననాటి మిత్రుల్ని కలుసుకుని ఎంజాయ్ చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులకు ఆఫర్లు అందుతాయి. విద్యార్థులు కొద్ది శ్రమతో ఉత్తమ ఫలితాలను అందుకుంటారు. మకర రాశి. వృత్తి ఉద్యోగాల్లో ఒక ప్రత్యేకమైన గుర్తింపు లభించే అవకాశం ఉంది. సామాజికంగా మీ మాటకు విలువ పెరుగుతుంది. బంధుమిత్రులు మీ సలహాల వల్ల లబ్ధి పొందుతారు. అదనపు ఆదాయ ప్రయత్నాలన్నీ నెరవేరుతాయి. ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఉద్యోగంలో అధికారులతో సామరస్యం పెరుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో ఏమాత్రం విశ్రాంతి లభించని పరిస్థితి ఏర్పడుతుంది. విద్యార్థులు ఆశించిన ఫలితాలను సాధిస్తారు. కుంభరాశి.
కుటుంబ జీవితంలో పెద్దగా సమస్యలేవి ఉండకపోవచ్చు. ఉద్యోగులకు నిరుద్యోగులకు అన్ని విధాల సమయం అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల్లో అనుకూల పరిస్థితులుంటాయి. ఆదాయానికి లోటు ఉండకపోవచ్చు. ఆరోగ్యం సజావుగా సాగిపోతుంది. వ్యాపారాల్లో పెట్టుబడికి తగ్గ ఫలితం ఉంటుంది. కొందరు బంధువులతో వీలైనంత జాగ్రత్తగా ఉండడం మంచిది. విద్యార్థులు కొద్ది శ్రమతో ఘన విజయాలు సాధిస్తారు. ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. మీనరాశి. కుటుంబ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉండడంతో చిన్నా చితక ఆర్థిక సమస్యల్ని పరిష్కరించుకుంటారు. కొందరు మిత్రుల సహాయంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు అందుతాయి. ఉద్యోగంలో కొత్త బాధ్యతలను చేపట్టడం జరుగుతుంది. వృత్తి జీవితం లాభదాయకంగా సాగిపోతుంది. వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది. విద్యార్థులు మంచి ఫలితాలను సాధిస్తారు.